వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? అన్నమయ్య జిల్లా మదనపల్లి టమాటో మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇది మన ఏషియాలోనే నెంబర్ వన్ టమాటో మార్కెట్గా పేరు పొందింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు మరియు మన రాష్ట్రంలో పలు జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయబడుతుంది. అంతేకాదండి, ప్రపంచంలోనే మన మదనపల్లి టమోటా ఎంతో ప్రసిద్ధి గాంచింది. గతంలో దాదాపు 3 నెలల క్రితం తీసుకుంటే 1 కేజీకి 150 నుంచి 200 పలికాయి. ఎంతో మంది రైతులు లక్షాధికారులు అయ్యారు. అదేవిధంగా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రైతులకి ఇప్పుడున్న రేట్లు ఏ విధంగా ఉన్నాయి, రైతులకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా అన్న విషయం మనం డైరెక్ట్గా రైతులతోనే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. పదండి. ఖర్చు చాలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ దున్నిన దానికి 1 ఎకరాకు వచ్చేసి 15,000 వరకు ఖర్చు వస్తుంది. దున్నిన దానికి గడ్డలు తోలింది, దానికి పేపరు అంతా దగ్గర 60-70 వేలు, ప్లాంటేషన్కి 60-70 వేలు వస్తుంది. ఇప్పుడు ఉండే లేటెస్ట్ వెరైటీస్ సాగు దీనికి 1-2 రూపాయల వరకు మొలకలు పెట్టాల్సి వస్తుంది రేటు. దానివల్ల కూడా ఎక్కువ ఖర్చు వస్తుంది. మాలు దానికి కట్టెలంటే 53,000 రూపాయలు, 2,500 కట్టెలు 53,000 రూపాయలు పడతా ఉండదు. అందువల్ల ఇప్పుడు రైతుకు ఎకరాకు 2-3 లక్షలు వస్తే తప్ప వర్కౌట్ కాదు. అయితే ఇప్పుడు కాయ మేలు రకం ఉన్నది, కొంచెం చిన్న రకము, కొంచెం బాగా మంచి రకము ఉన్నాయి. అన్ని రకాలు ఒకటే రేటు పలుకుతున్నాయా లేదంటే డిఫరెంట్? లేదు, కాయని బట్టి రేటు పలుకుతా ఉంది. గిట్టుబాటు ధర అనేది వస్తుంది అన్న మీకు? గిట్టుబాటు ధర 200 లోపల ఉంటే గిట్టుబాటు ధర రాదు. 200, 400, 500 అయితే గిట్టుబాటు ధర వస్తుంది. ఎకరాకు వచ్చి 3 లక్షలు వస్తుంది ఆల్రెడీగా చెప్తి కదా. అంతా అది ఇప్పుడు అక్కడ కాయ తగ్గిపోతే అయితే రేటు పెరుగుతుందని మీ అనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్ గా మన రాయలసీమలో ఆల్మోస్ట్ వాళ్ళంతా ఇంకా ఎండలు వచ్చేస్తాయి. ఓన్లీ మన ఏరియాలో, మదనపల్లి ఏరియాలోన, ఇట్లా కర్ణాటక ఈ ఏరియాలో, కోలార్ ఏరియాలో పంటలు వస్తాయి. ఇప్పుడు అక్కడ కంప్లీట్ గా ఎక్కడ హైదరాబాదు ఆ పక్కంతా, ఢిల్లీ ఆ పక్కంతా ఎండలు ఎక్కువ అయిపోయినాయి అంటేనా మనకు ఖచ్చితంగా రేటు వస్తుంది. ఆ ఎండలు వస్తే వాళ్ళ మొలకలు కూడా మొలవు. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా రేటు పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు? ఇంకా అనుకుండేదే మన మామూలుగా ఎండలు వచ్చేసిందంటే ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఉందని. ఇప్పుడు మంచి ప్లాంటేషన్ జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో మంచి ప్లాంటేషన్ జరుగుతుంది. అప్పుడు వర్షాలు కానీ ఎక్కువ వస్తేనా చాలా వరకు లాప్స్ అయిపోతుంది, కాయ రాకన్నా తగ్గుతుంది, అప్పుడు రేట్లు పెరుగుతాయి. అది మెయిన్ ఏరియాలో. అంటే వర్షాకాలం వస్తే రేట్లు పెరుగుతుంది? కాదు కాదు, వర్షాలు పడిపోతే టమాటా వచ్చినప్పుడు అప్పుడు కొంతవరకు పోతుంది. ఎండలున్నా పోతుంది, ఎండలు వర్షం వచ్చినా కాయ తగ్గుతుంది. జూన్ జూలైలో 6,000-7,000 రూపాయలు అమ్మింది. అందుకోసం ఏం చేసానంటే ఆ రోజు నేను లాస్ అయ్యి 3 లక్షలు లాస్ అయ్యి ఇప్పుడు కంటిన్యూగా పెడతా ఉన్నాను 12 మంత్స్ ఉండాలని. దాంతో పెట్టిన కోసం కాయ వస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి కేజీ ధర ఎంత పలుకుతుంది? కేజీ ఇప్పుడు 30 కేజీలు బాక్స్ వచ్చి 170 రూపాయలు పోయింది. ఇప్పుడు అది ఇంకెంత పడి ఉంటుంది? 4-5 రూపాయలు పడుతుంది. అంతే పడుతుంది. మీకు ఏం గిట్టుబాటు కాదు? ఇప్పుడు మీరు అక్కడ నుంచి తీసుకొచ్చారంటే ట్రాన్స్పోర్ట్ కానీ, ట్రాన్స్పోర్ట్ క్రేట్కి వచ్చేసి రేట్లు కానీ, ఒక క్రేట్కి వచ్చి 12 రూపాయలు ఇవ్వాలా, ఏరినాళ్ళకి 5-5 రూపాయలు ఇవ్వాలా, తర్వాత వచ్చేసి ఇంకా మధ్యలో కూలి పెరిగిన వాళ్ళకి 300 రూపాయలు ఇవ్వాలా. అంతా ఎత్తుకుంటే లేబర్ వస్తుంది. అంతే, లేబర్ మాత్రం వచ్చింది. మీరు కష్టపడిన దానికి మాత్రం కష్టం లేదు, ఫలితం లేదు. ఈ రేట్లు పోతే ఖచ్చితంగా 100% లేదు ఫలితం. నమస్తే. మీరు ఇక్కడ పని ఎన్ని రోజులు చేస్తున్నారు? ఇక్కడ 15 నిమిషాలు చేస్తున్నారు. కాయ ఇంతకు ముందు ఎలా వస్తుంది, ఇప్పుడు ఎలా వస్తుంది? ఇంతకు ముందు తక్కువ వస్తానండి, ఇప్పుడు పర్వాలేదు వస్తుంది. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు అయితే మనకు తెలియదు, మనం వ్యవసాయకు వస్తాము. మీరు పని చేసేదానికి మీకు ఎంత మామూలుగా క్రేట్కి ఎంత ఇస్తారు? క్రేట్కి 10 రూపాయలు. 10 రూపాయలు రైతులు ఇస్తారా? ఇక్కడ మార్కెట్ మా కాయలు కొంటాలో వాళ్ళు వ్యాపారం. కాయ ఇప్పుడు ఎక్కువ వస్తుందా లేదంటే తగ్గిందా? కాయ తగ్గింది,
ఎందుకు ఏమన్నా మీకు ఏమన్నా తెలుసా? బ్రన్ సీజన్ వల్ల తగ్గినది కాయ ఎక్కువ రావట్లేదు, బయట రాష్ట్రాలు బయట ఎక్కువ ఉంది కాబట్టి కాయ ఇక్కడ డౌన్ అయింది. నమస్తేనా? మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారా? నేను 15 సంవత్సరాలు నుంచి మీరు ఇక్కడ దీన్ని నడుపుతాను. అప్పటి నుంచి కాయ ఏ విధంగా వచ్చి వెళ్తుందా? నా ముందు అయితే నా జనవరి ఫిబ్రవరిలో కూడా ఎక్కువ కాయ వస్తానండి. ఇప్పుడు అంత సీజన్ లేదు, సీజన్ జరిగితే 3 నెలలు జరుగుతుంది. మార్చి మే నుంచి ఆగస్ట్ వరకు జరుగుతుంది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు కాయ ఎక్కువ వస్తుందా లేదంటే తక్కువ? ఇప్పుడు తక్కువే వస్తుంది. ఎందుకన్నా? ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి తక్కువ వస్తుంది, తోటలు కూడా తక్కువ ఉన్నది. ఇంకా రేపు నెల లాస్ట్కి, నెక్స్ట్ మంత్ లాస్ట్ కానీ అంటే ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయి సీజన్. అంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రేట్లు తగ్గినాయి, మాకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, చూస్తే ఇక్కడ రేట్లు అనేది కొంచెం డల్ అవుతున్నాయి, తక్కువ వస్తుంది. ఇప్పుడు కూడా ఈ రోజు 150 రూపాయలు ఎంత వెళ్ళిందని రైతులు అదే ఇబ్బంది చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఇప్పుడు లోకల్ ఉన్నాయి, దానివల్ల ఎక్స్పోర్ట్ తక్కువైంది కాబట్టి దానివల్ల రేట్లు తక్కువ. ఇంకా రేపు నెల లాస్ట్ కింద మళ్ళీ హైదరాబాద్ ఆంధ్ర మార్కెట్ అన్ని స్టార్ట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ రేట్లు మళ్ళీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. రైతులకి అయితే మంచి గిట్టుబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే డల్ ఉంది. తమిళనాడు మటుకే అమ్ముతాను ఇప్పుడు కాయలు, ఎక్కడ బాగుంది కాబట్టి అక్కడ కూడా లోకల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. మనం ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారన్నా మీరు కాయలు? ఇప్పుడు మెడ్రాస్ నైవే, మెడ్రాస్ లో తక్కువ ఉంది కాయ, మెడ్రాస్ తక్కువ ఉంది. మెడ్రాస్ కి కూడా అమ్మకాలు లేవు కానీ రెగ్యులర్ పార్టీలు ఉంటాయి కాబట్టి వేయాలి కాబట్టి అంతే. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా రైతులకి గిట్టుబాటు ధర వచ్చి వస్తుంది వాళ్ళు అంటే ఒక 500 రూపాయల లోపల అమ్మొచ్చు. నమస్తే స్వామి. అంటే ఇంతకు ముందు రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? స్వామి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మొత్తం అంత లెక్క ఉన్నాయి స్వామి. కాయలు యూపీ ఉన్నాయి, తెలంగాణ ఉన్నాయి, మళ్ళీ మహారాష్ట్ర ఉన్నాయి, శ్రీకాకుళం ఉన్నాయి, అంత లెక్క ఉన్నాయి స్వామి. ఇంకొక 1-2 నెలల తర్వాత అక్కడంతా ఎండలకు ఉండవు స్వామి, ఎండి ఎత్తిపోతాయి పంటలో, అప్పుడు రేట్లు వస్తాయి స్వామి. అప్పుడు వైరస్ వచ్చి స్వామి అప్పుడు ఆ రేట్లు పోవడం స్వామి. కర్ణాటక మళ్ళీ ఆంధ్ర అంతా మొత్తం వచ్చి వైరస్ వచ్చేసా పంట, దాని గురించి దెబ్బ తినడము, దానివల్ల రేట్లు రావడము, ఏదో 130 మందికి మంచి డబ్బులు వచ్చినాయి స్వామి. ఇప్పుడు మీకు గిట్టుబాటు ధర లేదు కదా? ఇప్పుడు ఏంటి కొంటుంది స్వామి, ఇప్పుడు మందులకు కూడా రాదు స్వామి డబ్బులు. అప్పుడు మీరు ఎట్లా మీరు కాయని మీరు ఇక్కడ మార్కెట్ చేస్తారు? లేకపోతే ఇంకా తోటలు ఇసి పెట్టుకుంటే కొందే స్వామి, వచ్చిన కాడికి రానిలే కూలి కోసం అయినా కానీ మీకేం మిగలట్లేదు కదా? మిగలలేదు స్వామి, మిగలేదని పంట ఇసి పెట్టుకుంటే అవుతుందా స్వామి? తోటలో ఉంటే భవిష్యత్తు కదా, 10 మంది పల్లెల్లో ఏమనుకుంటారు ఈడు కాయలు పెరకలేదని, పరువు కోసం కాయలు పెరక చీడ అంటే ఎకరానికి 30,000 రా స్వామి, 1.5 లక్షలు ఖర్చు వస్తుంది స్వామి. ఆ 30,000 అన్నా చూడొచ్చు ఎన్నిట్లు పెరిగేది అంతే. అది కూడా ఈ ఖర్చులకి వెళ్తాది, ఖర్చులకి అంతే 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 అంతే, బాడిగలకి అంతే. మీరేమి లాభం పొందే? లాభం పొందేది ఏంటి స్వామి, లాభం పొందే కాలం ఉంటే నీకు తెలీదా? అంటే ఫర్దర్ గా నెక్స్ట్ కేజీ 3 రూపాయలు అమ్ముతాడే స్వామి, కేజీ 3 రూపాయలు అమ్ముతాడు. 3 రూపాయలు కూడా అడుగుతా సార్? అంతేలే 3 రూపాయలు అమ్ముతా. 3 రూపాయలు అమ్ముతుంది. రాబోయే రోజుల్లో ఏమన్నా మీ కాయ రేటు పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నాను? 6-7 నెలలు అమ్మొచ్చు సార్, అంతవరకు ఇంతే. అప్పుడు రైతులు ఏమన్నా ఇబ్బంది పడకుండా అప్పుడు కూడా బాగుంటాయి కదా సార్ పంటలు? వైరస్ వైరస్ లేకపోతే ఏదన్నా ఇది నల్లకట్టి రోగం, ఇట్లా రోగాలు పడకపోతే పర్వాలే. రోగాలు వచ్చిన మళ్ళీ ఇదే పరిస్థితి, రేట్లు వచ్చే వాళ్ళకి వస్తాయి. 120 మందికి వస్తే 80 మంది ఎత్తిపోతాయి. నమస్తే అన్న, మీ పేరు? రామచంద్ర. రామచంద్ర, కాయలు వేసుకొచ్చారు? ఇప్పుడు వేసుకొచ్చినాం. ఎన్ని క్రేట్లు వచ్చినాయన్న ఈ రోజు? 22 వచ్చినాయి. 22 వచ్చినాయి అంటే ఇప్పుడు మీకు ఏమన్నా వేలం అయిపోయిందా? అయిపోయింది. ఎంత మాత్రం పోయిందన్న? 130 రూపాయలు పోయినాయి. 130 రూపాయలు మీకు అది మా ఛార్జ్ గిట్టుబాటు లేదు, మా ఛార్జీలు ఖర్చులు కూడా రాలా, బాడీకి ఇప్పుడు కూడా కూలర్లు కూడా మిగలరా. ఎంత వచ్చింది ఖర్చు మీకు? ఎన్ని ఎకరాలు వేసినారన్న మీరు? అది 1 ఎకరానికి ముందు అయిపోయినాయి కాయలు, అవేం కొంచెం ఒక రకంగా రేట్లు పోయి 300 రూపాయలు. ఈ నిన్నటి నుంచి డౌన్ అయిపోయింది రేట్, చాలా డౌన్. మరి ఇంత డౌన్ అయితే మీకు గిట్టుబాటు ఏముండదు? లేదు, ఏం రిస్పీటం ఖర్చులు మీకు పెట్టింది. పెట్టుబడి ఎంత పెట్టింటారు? పెట్టుబడి 1 ఎకరాకి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు అయిపోతుంది. కాబట్టి మీరు ఇన్ని క్రేట్లు వేసుకొచ్చి ఇంత 130 రూపాయలతో వేసుకొని మీకు ఎంత గిట్టుబాటు ధర లేకుండా మీరు ఎలా మీరు అనుకుంటున్నారు? అందుకని సారి చెట్లు పెరికాలనుకుంటున్నాం. ఏం చేసేది? చెట్లు పెరికాలంటే రాబోయే అందరూ రాబోయే ఇంకా కొన్ని రోజుల్లో రేట్లు వస్తాయి అంటే అంటా ఉండరు? ఎప్పుడు అప్పుడు ఉంటుంది మనకు పంట ఉండదు.
ఇంతకు ముందు రేట్లు వచ్చింది 5000 ఇంకేం చేద్దాం ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా. కానీ మళ్ళీ ఇంకా వచ్చే అవకాశం ఉందంటారా? రేట్లు ఏమంటాడు వస్తుంది ఏప్రిల్ పైన అంటాడు కానీ మళ్ళీ ఏం చేసేది. అవునా, ఇప్పుడు ఈ రేటుకి మీకు ఎంత క్రేట్కి ఎంత ఇస్తారు మీరు మామూలుగా? క్రేట్కి అక్కడ నుంచి వేసుకు 20 రూపాయలు ఇవ్వాలా, 7 ఏర్ని కూలీలకి ఇవ్వాలా, ఆడ పెరికిన కూలీలకు 300 అంత అవుతుంది. ఈ రేట్లో మిగతా కనీసం 300 పోతే ఏదో 100 రూపాయలు మిగులుతుంది. కష్టపడింది మీ ఇప్పుడైతే మొత్తానికి అయితే లేదు. రైతులు నష్టాలు పాలైతే డబ్బులు చూద్దామని ఉండదు ఉండదు. అంటే రాబోయే ఎప్పుడు రేట్ పెరగచ్చు అంటున్నారు? ఏమో మే నెల అట్లా అంటున్నారు. ఇప్పుడు మీరు అడగలేదా వాళ్ళని ఎందుకు రేట్ తక్కువైంది అనేసి? ఏం అడిగితే చెప్తా ఉంటే ఏం వాళ్ళు ఏం చెప్తారు మనకి? ఏం చెప్పలేదు ఎందుకు రేట్ తగ్గింది అంటే పలానా అక్కడ ఉండే ఎక్కడ సరుకులు అక్కడ ఉన్నాయి అంటున్నారు, దొరుకుతా ఉండయి అంటున్నారు. అంటే ఇంకా రాబోయే ఇంకా ఏమో దేవుంది అప్పుడు నీరుడేమో వచ్చా సరే సరే అట్లా వస్తుంది నమ్మకమే ఉంది మనకు. నమస్తే అన్న, మీ పేరు? సిద్ధారెడ్డి. సిద్ధారెడ్డి ఎవరున్నా? అది కోసవారపల్లి గ్రామం. కోసవారపల్లి తమ్మాలపల్లి మండలం. తమ్మాలపల్లి మండలం కోసవారపల్లి. క్రేట్లు వేసుకొచ్చినారు? క్రేట్లు వేసుకొచ్చినారు. 70 వేసుకొచ్చినారు. ఎంత పోయింది అన్న రేటు? ఈ రోజు 130 రూపాయలు పోయినాయి. కానీ గిట్టుబాటు ధర ఎక్కడ గిట్టుబాటు ధర? ఏమి మిగలదు కూలోళ్ళకు బండి బాడిగి ఈ కమిషన్ లో మా టిఫన్కు అంతే. ఎన్ని ఎకరాలు వేసినారు? ఎకరా వేసినాను. ఎకరా వేసినారు? ఎకరాలో ఇప్పుడు 70 వచ్చినాయి. దీంట్లో మంచి వీడు కొత్తలు 500 400 అమ్ముకున్నాము పెట్టుబడి అడకాడికి అయింది. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు 3 రోజుల నుండి తగ్గింది వల్ల ఏం గిట్టుబాటు ఏముండదు. ఎందుకు తగ్గింది ఏమన్నా మీకు? అంటే ఇక్కడ పక్క రాష్ట్రాల్లో అంతా స్టార్ట్ అయిపోయింది, అంత లెక్కల మిగిలిన అంత లెక్కల కాయలు వస్తున్నాయి అంటున్నారు. అందుకే ఎక్కడ ఎక్కడ అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి సరిపోతున్నాయి, ఈ రేట్ పెరగడం లేదు అంటున్నారు. మళ్ళీ ఎప్పుడు పెరగచ్చు అనుకుంటున్నారు? 5 నెలల 6 నెలల 400 500 స్టార్ట్ అవుతాయి అంటున్నారు. వాళ్ళు అంటున్నారు అంతే. మేమైతే మనకు ఇప్పుడే కూడా మచ్చుకు పొడుస్తున్నారు, పొడిసే వాళ్ళు దిండిగా పొడుచుకుంటున్నారు. అది ఎప్పుడొస్తుందో వర్షాలు పడి ఏమన్నా అట్లా దిగుబడి తగ్గితే తప్పితే మామూలుగా అయితే ఆడ పెరగదు రేటు. రేట్లు వచ్చే అవకాశమే లేదు. ఇక్కడ అంత గవర్నమెంట్ ఎంప్లాయర్స్ వచ్చేది దాని మీద పడేది రైతులు మనం మోపిస్తున్నారు. పక్క అప్పుడు వాడు మామూలుగా ఒక సీఏ ఉంటాడు, ఒక కలెక్టరే ఉంటాడు. వాళ్ళు ఒక జమీనాలు 10 ఎకరాలు 20 ఎకరాలు తీసేది, కూలీలు బతికిచ్చి చేస్తా చేపిస్తా ఉండేది. మేము రైతులు ఎట్లా బతికేది? వ్యవసాయం చేస్తారు, వ్యవసాయం చేపిస్తున్నారు. వాళ్ళు వాళ్ళు డ్యూటీలు చేసుకుంటారు, వ్యవసాయం చేపిస్తారు. పోలీసు వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక ఆఫీసర్ పోలీసు చేస్తాడు, ఒక ఎంప్లాయర్స్ డ్యూటీ చేసే వాళ్ళు కూడా, టీచర్లు కూడా. మాకు జమీన ఉంది 10 లక్షలు 20 లక్షలు పెట్టుకునేసేది, చేద్దాలు పెట్టేసేది. అంత గేట్ వాళ్ళ తెప్పని కూడా కూలే 10,000 ఇస్తే కూడా ఉంటాడు, పంట పెడతా ఉంటారు. వాళ్ళు పెట్టుకున్నా కూడా వాళ్ళ పంట వాళ్ళది, మీ పంట మా పంట మాది. ఎక్కువ పెట్టేసే కొద్ది దిగుబడి ఎక్కువ అయిపోతే రేట్లు డౌన్. యా జిల్లాలో అయినా దొరుకుతుంటే దిగుబడి ఎక్కువ అయిపోయి కొద్ది తినే ఎంత తింటారు టమాటా. ఇప్పుడు తమ్మలపల్లిలోనే ఉంది, కోసరపల్లిలోనే ఉంది, ఏడా ఉంది, మదనపల్లిలో కానీ ఒక రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో తగ్గితే అన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువ అయిపోతాం. టమాటా పండించేవాడు లేదు, దిగుబడి కట్టి కట్టి ఎవడో లేకుండా ఒక 15 ముందు. ఇప్పుడు కట్టి పెట్టి ఒక ఎకరాకు ఎంత ఎంత దిగుబడి తీస్తున్నారు? 1000 క్రేట్లు తీస్తారు. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? బషీర్ అహ్మద్. బషీర్ అహ్మద్. ఈ కాయలు మీరు టౌన్ లోకి తీసుకెళ్లి అమ్ముతారా? అమ్ముతారా? ఎట్లా ఎట్లా అమ్ముతారా అన్న? కేజీ ఎట్లా అమ్ముతారు? 10 రూపాయలు 15 రూపాయలు. 10 రూపాయలు. మీకు క్రేట్ లెక్క ఇచ్చేస్తారా? ఇప్పుడు తీసుకున్నాం కదా క్రేట్ లెక్క. ఎట్లా తీసుకున్నారు? ఇప్పుడు వేలం ఎంత తీసుకుంటే అంతే తీసుకుంటారా? యాలం 1 రూపాయగా తగ్గించాం. యాలం ఎంత పడితే అంతే. అంతే అదే. మీకు ఏమన్నా గిట్టుబాటు అవుతుంది అయితే తీసుకొని పోవడం అమ్మడం వల్ల? 100 150 అట్లా 200 రూపాయలు. ఇప్పుడు 10 రూపాయలు అమ్ముతారు మీరు కస్టమర్లకి? కస్టమర్లు ఏం చెప్తారన్న? అంటే రేట్ తగ్గింది అని చెప్పి సంతోషిస్తారు? 5 రూపాయలు కడతారు వాళ్ళు. 5 రూపాయలు కూడా కడతారు. 10 రూపాయలు చెప్పినాం అనుకో, ఇంకా 5 రూపాయలు తీ, ఇప్పుడే పోయింది బండి అంటారు అట్లా. అంటే ఇప్పుడు మీరు క్వాలిటీ బట్టి అమ్ముతాం, క్వాలిటీని బట్టి కూడా రేట్ అమ్ముతారు. అంటే ఈ రేట్ మించి మీరు అమ్మేది తెలిసిపోతుంది, ప్రజలకు తెలిసిపోతుంది. మేము 20 చెప్తాం అనుకో, ఆయన 15 పోతాడా? ఆడిపోయి ఆడిపోతారా? ఆడిపోయినా 10 అంటే ఈడిపోయి ఆడిపోతే అట్లా పోతారు. మదనపల్లి మార్కెట్ అంతే తక్కువ కాల జనాలకి, అంత ప్రజలు అట్లా తక్కువ అలవాటు పడిపోయినారు. అలవాటు పడిపోయి మంచి సరుకు చూడరా ఏది తక్కువ
పెట్టుకోవాలా అది. మేము ఈదంటి పోతా ఉంటాము కదా, అక్కడ ఉంటే కొంటారు అడిగి, లేదంటే పోతా ఉంటాము అంతే. కాదు ఏమి ఇంత రేట్లు పెరిగినాయని అడగరా, అడగరా, అడుగుతారు, అడిగినా అంతే అమ్మ అని చెప్పేది. రేట్ తక్కువ ఉంది వాళ్ళు 10 రూపాయలకి 5 రూపాయలు కొనుక్కుంటున్నారు అనుకో, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అంత రేట్ పెరిగిపోయిందా? మేము కొనలేములే అనే వాళ్ళు ఎవరు లేరా? కొనుక్కున్న వాళ్ళు అది వాళ్ళు ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు, అక్కడ ఇంకో పెరిగింది అంత ఎందుకు పెరిగింది ఏమి చెప్పారు, అడగరు అడగరు అడగరు. ఇంకా తక్కువ అడుగుతారు, కానీ దాన్ని కూడా తక్కువ తక్కువ అడుగుతారు, ఎక్కువ అడగరు.